ఓం నమ శివాయ. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు వశించెను. కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలేను. కాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణులు మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కావాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అమరీషుని ఇంట భుజింపక్క వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపమనరప్ప నెరించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడు అయినచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను. ఒక ఇప్పుడు పాపి అయినా మరొక ఇప్పుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని ముప్ప తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించకుంటే పాతకము కాదు. ఇప్పుడుని హింసించేవాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రంలో ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును, కాళిత తన్నేవాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమేవాడును, విప్ర పరిత్యాగ మనరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు, నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమున పొందుచున్నాడు. అయ్యా, నేను బ్రాహ్మణ హంతకుడైతేనే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడిగేయము. అందువలన నీవు యువలకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాను. 27వ అధ్యాయము 27వ రోజు పారాయణ సమతము. ఓం నమ శివాయ.